ఆల్ ఇన్ వన్ సుభాష్ నీ బ్లాగ్స్ స్వాగతం. నేను చూపించబోతున్నానంటే మనకి ఈ చలికాలంలో ముక్కు దెబ్బడేసి రాత్రి అంతా నిద్రపోకుండా అలా అవుతుంటుంది కదా ఫ్రెండ్స్, గాలాడకుండా ముక్కులు గాలాడకుండా అలా అవ్వకుండా ఉండాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తారనమాట. దానికోసం ఇది కొన్ని 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుందాము. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇదిగో పాలు పెట్టుకొని పాలు మరుగుతుండగా ఇదిగో ఈ 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నాం కదా, వీటిని వేద్దాము. వీటితో పాటు ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక పావు గంట సేపు బాగా మరిగిద్దాము. ఇదిగోండి గాయ్స్, పాలు తెల్లుతున్నాయి కదా, పొంగొచ్చాక ఒక 10 మినిట్స్ బాగా తెల్ల బాగా మరగనివ్వండి అన్నమాట. ఆ పాలని పొద్దున్నే సాయంత్రం చక్కెర కలుపుకొనినే తాగొచ్చు. తాగారంటే ఆ ప్రాబ్లం నైట్ ముక్కు దెబ్బడి పోయకుండా ఉండటం అలాంటివి ఆ సమస్యకి మంచి పరిష్కారం అన్నమాట ఇది. మీరు కూడా నైట్ అయితే బాగా నిద్ర కూడా పడుతుంది పడుకునేటప్పుడు కనుక తాగారంటే. లేదు ఈ వెల్లుల్లిపై పసుపు వేసి స్మెల్తో తాగలేము అనుకునేవాళ్ళు కాఫీ కలుపుకోవటము లేకపోతే టీ పెట్టుకుంటాం కదా, ఈ పాలతోనే టీ పెట్టుకోవటము అలా చేసైనా తాగొచ్చు అన్నమాట. ఈ ముక్కు దిబ్బడ ఈ చలికాలంలో వచ్చే ముక్కు సమస్యలన్నిటికీ ఇది ఒక మంచి పరిష్కారం. మీరు కూడా చేసి చూడండి గాయ్స్.